భారతదేశం ఒక తీవ్రవాదుల స్వర్గం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ తీవ్రవాదానికి పాల్పడే వాళ్ళందరికీ కూడా ఉండే ట్రీట్మెంటు సూపర్గా ఉంటుంది జైల్లోకి వెళితే మటన్ బిర్యానీలు మరియు ఇంకా వాళ్ళకి రాజభోగాలకి కొదవే లేదు కొన్ని రోజులు జైల్లో ఉంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఏదో ఒక ఏరోప్లేనో దేన్నో ఒక దాన్నో హైజాక్ చేసి మా వాళ్ళని వదిలివేయమంటూ వాళ్ళు చేసే బెదిరింపులు ఇలా అడుగడుగునా కూడా భారతదేశంలో ఈ తీవ్రవాద మూకలు బాగా బలిసిపోయారు కానీ ఇజ్రాయిల్ దేశంలోను రష్యా దేశంలోనూ వీళ్ళ తాట తీస్తూ ఉన్నారు మనం ఆల్రెడీ రష్యా దేశంలోని ఆల్ఫా ఫోర్సు ఏ విధంగా ఈ తీవ్రవాదుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉందో వాళ్ళు స్వర్గానికి పోకుండా ఎలా అడ్డుకుంటుందో చూసాం ఇప్పుడు మనం ఇజ్రాయిల్ అనుభవి అవలంబించే ఈ విధి విధానాలను కనుక పరిశీలిస్తే మన ఒళ్ళు గగుర్పొక మా గగురు మా మానదు తమ దేశం మీద దాడి చేస్తూ ఉంటే మానవ హక్కులు మరియు మతపరమైన నమ్మకాలు తొక్కా తోలు అంటూ ముందు వెనుక అడుగులు వేస్తూ ఆలోచిస్తూ కూర్చోదు ఇజ్రాయిలీ సైన్యం భారతదేశ ప్రభుత్వం లాగా ఇజ్రాయలీ సైన్యం కరుడు గట్టినటువంటి విధి విధానాలను అవలంబిస్తుంది తీవ్రవాదుల పేచ మార్చడానికి భారతదేశంలో లాగే వీళ్ళు కూడా ఇజ్రాయిల్ దేశంలో బస్సుల్లో బాంబులు పెట్టారు ఇంకా పబ్లిక్ ప్లేస్ల్లో బాంబులు పెట్టి ఎంతోమంది అమాయకులైన యూదుల ప్రాణాలు తీశారు అటువంటి వాళ్లను ఎంతో ధైర్య సాహసాలతో ఇజ్రాయిల్ ఆర్మీ పట్టుకుంది అలా పట్టుకున్న వాళ్ళకి ఇజ్రాయెల్ ఆర్మీ ఇచ్చిన ట్రీట్మెంటు చూసిన తర్వాత ఇక ఎవరు అటువంటి పనులు చేయడానికి సాహసించలేదు అదే భారతదేశంలో అయితే అలా రెండు వందల మందిని ఊచకోత కోసిన అజ్మల్ కసబ్ అనే ఒక నరరూప రాక్షసుని పట్టుకొని వాడికి సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మటన్ బిర్యానీలు చికెన్ పకోడాలు పెట్టి మేపీ చివరికి వాడిని వాడికింత కూడా నొప్పి లేకుండా ఎంతో సున్నితంగా తీసి చంపి వాడిని నేరుగా స్వర్గానికి పార్సిల్ చేశారు ఇటువంటి పనులు చేస్తే తీవ్రవాదులు ఎందుకు భయపడతారు అస్సలు భయపడరు ఇజ్రాయిల్ సైనికులు ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు టెర్రరిస్టులకి టెర్రరిస్టుల లాగానే వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళకి టెర్రరిస్టులు దొరికిన వెంటనే టెర్రరిస్టులను అందరినీ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు సాధారణ జైల్లో ఉంచకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక జైల్లో ఉంచుతారు ఆ జైల్లో వాళ్ళ మీద జరిగేటువంటి అకృత్యాలకు వాళ్ళకి పెట్టే టార్చర్కి అస్సలు అంతు పొంతు ఉండదు ఇక్కడ తమాషా ఏమిటంటే వాళ్ళకి భౌతికపరమైనటువంటి టార్చర్లు చాలా తక్కువే ఉంటాయి వాళ్ళకి వాళ్ళ మత విశ్వాసాలను అనుసరించి ప్రత్యేకమైన టార్చర్ విధానాలను తయారు చేశారు ఇజ్రాయిలీ సైనికులు ఎందుకంటే వాళ్ళు కరుడుగట్టిన ఉన్మాదులు వాళ్ళు చావడానికి సిద్ధమయ్యే ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు అంతేకాని వాళ్ళకి చావంటే టార్చర్ అంటే భయపడితే దాలా టార్చర్ పెట్టి వాళ్ళని బాధ పెట్టచ్చు ఇబ్బంది పెట్టచ్చు కానీ వాళ్ళన్నింటికీ తెగించి ఉన్నారే ఇజ్రాయిలీ సైనికులు వాళ్ళని చంపేస్తామంటే వాళ్ళు ఎప్పుడెప్పుడా నన్ను చంపేయండి నేను స్వర్గానికి వెళ్ళి డెబ్బై రెండు మంది కన్యులతో నేను ఎంజాయ్ చేస్తాను అంటూ ఉంటారు వాళ్లే బాంబులు కట్టుకొని పేల్చుకునేస్తూ ఉంటే ఇక వాళ్ళని ఏం చేసి భయపెట్టాలి దేవుడా అని ఇజ్రాయిలీ సైన్యం తలలో పట్టుకొని కూర్చొని వాళ్ళ యొక్క మత విశ్వాలను విశ్వాసాలను మరియు వాళ్ళ యొక్క దైవ గ్రంథాలను పూర్తిగా అధ్యయనం చేసింది అలా అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక్క దానికోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్థమైంది అది స్వర్గానికి వెళ్ళి డెబ్భై రెండు మంది కన్యలతో ఎంజాయ్ చేయడానికి ఇలా తీవ్రవాదులు మానవ బాంబులుగా మారే ముందు ఒక రూమ్లో డెబ్బై రెండు మంది కన్యూలు ఉండేటువంటి పెయింటింగ్స్ని ఇంకా మరియు వీడియోలని కూడా చూపిస్తారు వాళ్ళని చూసి వీళ్ళు కాస్త ఎంకరేజ్మెంట్ పొంది బాంబులు కట్టుకొని రంగంలోకి దిగుతారు కాబట్టి వీళ్ళ యొక్క అసలైన కీలకం అంతా కూడా ఆ జన్నతిలో ఉండే డెబ్భై రెండు కన్యల చుట్టూనే తిరుగుతూ ఉంది సరే వీళ్ళని ఆ జన్నతికి వెళ్లకుండా అడ్డుకోవడం ఎలా అని ఇజ్రాయిలీ సైనికులు బాగా పరిశీలించి వాళ్ళు దీనికి విరుగుడైతే కనిపెట్టారు దీనికి విరుగుడు ఏమీ లేదు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి జీవి అదే పంది వీళ్ళ యొక్క విశ్వాసాల ప్రకారం వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళని బతికించి వాళ్ళ దేవుడు జన్నతలోకి తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత డెబ్బై రెండు మంది ఇస్తాడు కానీ ఇక్కడ తమాషా ఏమిటంటే ఆత్మ పునర్జన్మ తీసుకున్నట్టు కాదు వీళ్ళకి ఆత్మ అంటేనే తెలీదు ఖచ్చితంగా శరీరం అనేది ఉండాలి శరీరం ఉంటేనే వాళ్ళకి జన్నత్ అనేది వచ్చే అవకాశం ఉంది శరీరం అనేది లేకపోతే ఇక వాళ్ళ దేవుడు దేన్ని బతికించి దేన్ని లేపుతాడు వాళ్ళ యొక్క విశ్వాసాల ప్రకారం చావు అంటే సుదీర్ఘమైన నిద్ర మాత్రమే దేవుడు వచ్చి నిద్ర లేపి స్వర్గానికి తీసుకువెళ్తాడని విశ్వసిస్తారు కాబట్టి వీళ్ళు ఆ స్వర్గంలో ఉండే అమ్మాయిలతో సుఖభోగాలు అనుభవించకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది వీళ్ళకి వీళ్ళకి మిరపకాయ ఉండకూడదు సరే ఆ మిరపకాయ కోసి పక్కన పారేస్తామా అంటే పక్కన పారేసినా కానీ మళ్ళీ వాళ్ళ దేవుడు వచ్చి దాన్ని అతికిస్తాడని వాళ్ళు విశ్వసిస్తారు అలా కూడా కొన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత చివరికి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి అత్యంత అసహ్యమైనది ఏమిటి పంది అంటే ఒక పంది మాంసము ఎప్పటికీ కూడా జన్నత్తులో ప్రవేశం పొందదు కాబట్టి ఆ పంది మాంసం తినాలంటేనే వీళ్ళు భయపడతారు ఇప్పుడు వాళ్ళ యొక్క మర్మాంగాలను కోసివేసి వాటిని కొన్ని పందులకు ఆహారంగా గనుక వేసి తినిపించే తినిపించినట్లయితే వాళ్ళ యొక్క మర్మాంగాలన్నీ ఆ పంది యొక్క శరీరంలోని మాంసంతో కలిసిపోతాయి అలా కలిసిపోయినటువంటి ఆ మర్మాంగం మొక్కలు తిరిగి ఎప్పటికీ కూడా స్వర్గంలో లేదా జన్నత్తులో ప్రవేశించలేవు అలా ప్రవేశించలేనప్పుడు ఇక వాళ్ళకి శాశ్వతంగా జన్నత్లో ప్రవేశము ఉండదు ఒకవేళ ఏదో రకంగా జన్నత్లో ప్రవేశించినప్పటికీ ఆ డెబ్బై రెండు మంది కన్నీలు అనేవాళ్ళు వీళ్ళకి లభించరు లభించినా ఏమీ చేయలేరు ఎందుకంటే వీళ్ళ మర్మాంగాలన్నీ కూడా పంది మాంసంలో ఎప్పుడో కలిసిపోయాయి కాబట్టి కాబట్టి తీవ్రవాదులందరికీ ఇజ్రాయిలీ సైనికులు ఇజ్రాయిలీ ప్రభుత్వం వాళ్ళు వేసే శిక్ష ఒక్కటే వాళ్ళని బలవంతంగా నోరు తెరిచి వాళ్ళ శరీరంలోకి వాళ్ళ నోట్లోకి వాళ్ళ పొట్ట నిండా పంది మాంసం కుక్కి 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 అది పూర్తిగా వాళ్ళ పొట్టతో పొట్టలో నిండిపోయి అజీర్ణమయ్యి వాళ్ళు చనిపోయేలా చేస్తారు అలా వాళ్ళు చనిపోకముందే ముందుగా వాళ్ళ మర్మాంగాలు కోసి పందులకి పెడతారు పందులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ మర్మాంగాలను తినేసి అవి బేహుమని తేపుతాయి అప్పటికే వాళ్ళ యొక్క ధైర్యం అనేది పూర్తిగా సన్నగిల్లుతుంది ఇలా పంది మాంసం లోపల కొక్కడము తరువాత వాళ్ళ శరీరంలో అక్కడక్కడ కొన్ని దగ్గర బలవంతంగా కోసి దాంట్లో వాళ్ళ మాంసాన్ని లోడేసి పంది మాంసాన్ని పెట్టి అక్కడ కుట్లు వేయడము వంటి దారుణమైన పనులు చేస్తారు అలా చేసిన తరువాత చివరగా వాళ్ళ యొక్క శరీరాన్ని వీళ్ళు ఒక అద్భుతమైన పని చేస్తారు వాళ్ళు తిరిగి జీవించి జన్నత్తుకి వెళ్ళాలంటే శరీరం అనేది ఉండాలి అందుకే భారతదేశంలో కానీ ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా వీళ్ళు శవాలని దహనం చేయరు దహనం చేస్తే ఇక మళ్ళీ జన్నతికి వెళ్ళలేము ఇక మళ్ళీ తిరిగి జీవించలేమని వాళ్ళ యొక్క విశ్వాసం ఎందుకంటే వాళ్ళకి ఆత్మ అనేది తెలియదు కాబట్టి అలా వీళ్ళు జన్నత్తుకి వెళ్ళాలంటే ఏం కావాలి శరీరం కావాలి కాబట్టి వాళ్ళని బలవంతంగా వాళ్ళ పొట్ట నిండా మా పంది మాంసం కుక్కి వాళ్ళని తీసుకువెళ్ళి పెద్ద పెద్ద టైర్లు తగలబెట్టి అలా తగలబెట్టిన ఆ టైర్ల మధ్యలో వీళ్ళ శవాలను పారవేస్తారు కొంతమందినైతే బతికి ఉండంగానే జీవంతోనే ఆ తగలబెట్టిన టై టైర్లలో పారేస్తారు అలా ఆ టైర్ల మంటల్లో తగలబడి తగలబడి వీళ్ళ శరీరం అంతా కూడా ఆ టైర్ల యొక్క ఆ రబ్బరు టైర్లను తగలబెట్టినప్పుడు చాలా అసహ్యమైన వాసన వస్తుంది అటువంటి అసహ్యమైనటువంటి వాసనతో కూడి పూర్తిగా మాడి మసయ్యేలా చేస్తారు శరీరాన్ని ఇలా మాడి మస అయిపోయిన తర్వాత అసలు ఆ బూడిదను కూడా వీళ్ళకి ఎక్కడికి ఎక్కడ ఆ బూడిద కూడా దొరకకుండా దాన్ని భూమిలో కలిపేయడమో లేదంటే చెట్లకి ఎరువుగా వేయడము ఇటువంటి పనులు చేస్తారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి తిరిగి మళ్ళీ జీవించే అవకాశం కానీ జన్నతకు వెళ్ళే అవకాశం కానీ శూన్యమైపోతుంది ఒకవేళ ఏదో ఒక విధంగా వాళ్ళ శరీరము తిరిగి జీవించబడిన వాళ్ళ దేవుడు ఏదో ఒక విధంగా వాళ్ళ శరీరాన్ని తిరిగి లేపినా వాళ్ళ యొక్క మర్మాంగాలు మాత్రం పందులు తినేసాయి కాబట్టి ఇక ఎప్పటికీ వాళ్ళు జన్నత్తులో ఎటువంటి సుఖాలు అనుభవించలేరు ఆ డెబ్బై రెండు మంది కన్యలు వాళ్ళకి లభించిన వాళ్ళు వాళ్ళతో ఏమీ చేయలేక ఏడుస్తూ కూర్చోవాలన్నమాట జన్నత్తులో ఇవన్నీ ఇజ్రాయిల్ సైన్యం ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాలను అనుసరించి కొన్ని కట్టుకథలు నమ్మి ఆ కట్టుకథల ప్రకారం మనం జన్నత్తుకు పోదాము డెబ్భై రెండు మంది కన్యలతో ఎంజాయ్ చేద్దామనే కదా ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసాల ప్రకారమే వాళ్ళలా జన్నతకు వెళ్ళకుండా మనం కనుక అడ్డుకున్నట్లయితే మనల్ని చూసి వాళ్ళు భయపడతారు వాళ్ళు తుపాకుల్ని చూసి కానీ బాంబుల్ని చూసి కానీ బెదిరిపోయే రకం కాదు కానీ పందిని చూస్తే మాత్రం వాళ్ళు నిజంగానే గడగడ వణిగిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఈ పంది మాంసం వాళ్ళ శరీరంలో కనుక కలిసినట్లయితే వాళ్ళకి జన్నతికి ప్రవేశం ఉండదు కాబట్టి ఇజ్రాయల్ ఈ అద్భుతమైన ఎత్తుగడతో ఈ జిహాదీల యొక్క భారతం పట్టింది పడుతూ ఉంది ఇండియన్ ఆర్మీ మరియు భారత ప్రభుత్వం కూడా ఇటువంటి విధానాలను అవలంబించినట్లయితే అతి కొద్ది సమయంలోనే ఈ తీవ్రవాదం మతోన్మాదం అనేవి పూర్తిగా అంతరించిపోతాయి ఆల్రెడీ ఇజ్రాయిల్ దేశమే కాదు ఫ్రాన్స్ రష్యా అమెరికా కూడా గ్వాంటానమే అనే జైల్లో ఇటువంటి పనులే చేసినట్టు మనకి వికీలీగ్స్ ద్వారా తెలుస్తూ ఉంది ఇంకా ఇటువంటి దారుణమైనటువంటి అనేక పనులన్నీ కూడా చాలామంది ఈ తీవ్రవాదాన్ని పూర్తిగా అంత చేస్తూ ఉన్నారు ఇది చేయడం ఇటువంటి పనులు చేయడం అనేవి ఏ విధంగానూ కూడా తప్పు కాదు ఎందుకంటే అవతలి వాళ్ళు మనతో ఎలా అయితే ప్రవర్తిస్తారో మనం కూడా అలా ప్రవర్తించినప్పుడే వాళ్ళని మనం కంట్రోల్ చేయగలం కాబట్టి ఇది నూటికి నూరు శాతం ధర్మమే కానీ అదేమిటో భారతదేశం భారత ఆర్మీ చాలా శక్తిమంతమైనవే కానీ వాళ్ళు ఇటువంటి విధానాలను అవలంబించకుండా చనిపోయిన తీవ్రవాదులకు వాళ్ళు ఇస్లామిక్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా ముల్లాలను పిలి పిలిపించి అక్కడ ప్రార్థనలు కూడా చేపిస్తూ ఉన్నారు మనం ఎంత బలహీనంగా ఉంటే మరి తీవ్రవాదులు మనల్ని చూసి ఎందుకు భయపడతారు వాళ్ళకి గన్లన్నా బాంబులన్నా భయం లేదు అన్న విషయం మన సైన్యానికి కూడా తెలుసు కానీ మన సైన్యానికో మరియు ప్రభుత్వానికి ముందు చూపు మరియు చాలా క్రిటికల్ థింకింగ్ అనేవి కొంచెం లోపించడం వల్లే ఇలా ఉన్నారు కానీ అంతకుముందు కాశ్మీర్ రాజైన రాజా హరిసింగ్ తమ యొక్క సైనికుల కత్తులకు పందికు ఊ అందుకే చాలా వరకు ముస్లిం సైన్యాలు రాజా హరిసింగ్ మీద దాడి చేయాలి యుద్ధం చేయాలి అంటే భయపడి చచ్చేవాళ్ళు ఇప్పటికైనా మనం కూడా తెలుసుకొని ఇటువంటి విధానాలను అవలంబించి తీవ్రవాదం తొక్క తీయచ్చు హరిహిఓం